చంద్రబాబు నాయుడికి ఎన్నికల సమయంలో అప్పుగా డబ్బులు కూడా అందించింది. మూడో వ్యక్తి నలబోతు వెంకటరావు గారు. వీళ్ళందరూ పార్ట్నర్లు, ఈ తిరుమల గ్రూప్ లో పార్ట్నర్లు. ఈ కాలేజీకి కరస్పాండెంట్ సెక్రటరీ రావల సత్యనారాయణ. ఇది నలబోతు వెంకటరావు గారు బీజేపీ పార్టీ నుంచి, బీజేపీ పార్టీలో ఉన్నారు. ఆయన బీజేపీ పార్టీకి సంబంధించిన వాడు. బత్య నాగేశ్వరరావు గారు, ఈయన తెలుగుదేశం పార్టీ హయాంలో నరసరావుపేట హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా వ్యవహరించిన వ్యక్తి. నాలుగు. ఐదవది బొల్లభరామ్ రెడ్డి. సో ఈ కాలేజీ కరస్పాండెంట్ అంటే కాలేజీలు ఎక్కడైనా రన్ చేసే యాజమాన్యం కాలేజీ కరస్పాండెంట్ సెక్రటరీకి ఏదైనా బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఆయన క్రియాశీలకంగా ఉంటాడు. సో ఈయన ఈ సైట్ని కొలతలు ఇప్పించింది ఈయన, రావిడ సత్యనారాయణ. యాక్షన్లో డబ్బులు కట్టింది ఈయనే. మళ్ళీ బిడ్ కోల్పోతే సెకండ్ ఆప్షన్గా రెండోసారి కూడా ఆయన పర్సనల్ బిడ్ వేసుకున్నాడు, రావిడ సత్యనారాయణ. ఈ బిడ్ ఎవరైనా పొరపాటున కోల్పోతే సెకండ్ ఆప్షన్ కింద కూడా ఆయన సొంతగా ఆయన ఒకటే పేరు మీద. ఇదేమో తిరుమల గ్రూప్ సంబంధించి వీళ్ళు ఐదుగురు వేసేడు. సెకండ్ బిడ్ ఏమో ఆయన సొంతగా వేసుకున్నాడు. ఇది పరిస్థితి. మరి ఎవరు ఇందులో క్రియాశీలకంగా ఎవరు వ్యవహరించారు, ఎవరు కొనాలి, ఈ నలుగురు కొనాలని ఆలోచన చేస్తే, ఈ నలుగురు బ్రహ్మనాయుడు గారిని సంప్రదిస్తే మీ ఇష్టానుసారం మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి బ్రహ్మనాయుడు గారు, ఆ బ్రహ్మనాయుడు గారు నాకు తెలిసి కాలేజీ వ్యవహారాల్లో కూడా పట్టించుకోడు. నేను ఎన్నోసార్లు సీట్ల కోసం కూడా ఫోన్ చేసాను, లేదా ఫీజు కన్సెషన్ కోసం తగ్గించమని కూడా ఫోన్ చేస్తే, అయ్యా నేను కాలేజీలో ఎక్కువ పాత్ర లేదు, నేను కాలేజీ కూడా పోను, ఏదైనా ఉంటే కాలేజీ ప్రిన్సిపాల్తో మీరు మాట్లాడుకోండి అని చెప్పడం జరిగింది చాలాసార్లు. మరి తెలుగుదేశం పార్టీ నాయకులకి మరి ఎక్కడ బుర్ర లేదో, ఎక్కడ మైండ్ పెడతారో, ఈ అరవింద బాబుకి హరమందర బాబు అనే పేరు కరెక్ట్గా సూట్ అయిందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. హరమందర బాబు ఏమిటి, ఏం మాట్లాడుతున్నాడు, దీనికి ఏమన్నా సంబంధం ఉందండి? అమరా వెంకటేశ్వరరావు గారు క్రియాశీలకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఆయన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాడు. మాకు తెలుసు ఆయన వ్యవహారం ఏంటో. ఆయన మంచి వ్యక్తి, ఒక సాఫ్ట్ పర్సన్. దురదృష్టవశాత్తు కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ అత్యధిక ఆత్మహత్య చేసుకున్నాడని వాళ్ళ స్వయంగా ఆమె స్టేట్మెంట్. దీనికి బ్యాంక్ ఆక్షన్లో కొనుక్కున్నారు. ఏమిటి దీనిలో ఉన్న ఇది? అరే మొన్నటికి మొన్న అక్కడ ఆడవాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు దాటి